హాయ్ అండి, ఈరోజు అయితే సండే కదా, మా ఇంట్లో సండే స్పెషల్ అయితే చేపలు అయితే తీసుకొచ్చారు పొద్దున్నే మార్కెట్కి వెళ్ళి. ప్రతిసారి పులుసే చేస్తున్నావు కదా, ఈసారి ఫ్రై చేయమని అన్నారు, అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. ఈ ఫ్రై చేసి ఇందులో పచ్చి పులుసు కాంబినేషన్ ఉంటే సూపర్గా ఉంటుంది కదా, అయితే అదైతే ఈరోజు చేసేస్తున్నాను. ఈ చేప ముక్కలు ఇలా క్లీన్ చేసుకోవాలండి, నీసు వాసన రాకుండా ఉంటుంది. ఈ చేప ముక్కల్లో నల్లగా ఉంటుంది మధ్యలో, అది మొత్తం తీసేయాలన్నమాట. తీసేసి చూసారా, వేరే నీళ్లు పోస్తే ఇలా తెల్లగా తేలుతున్నాయి. అంతవరకు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు గళ్ళుప్పు వేసి కడుగుతున్నానండి. గళ్ళుప్పు వేస్తే నీసు రాకుండా ఉంటుంది. గళ్ళుప్పు అంటే రాళ్ళుప్పు అండి. చూసారా, మొత్తం ఇలా శుభ్రం అయితే చేసేసుకున్నాను. చూడండి, తెల్లగా కనిపిస్తున్నాయి కదా. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా చిన్నప్పుడైతే ఎక్కువగా మట్టి కుండలో చేప పులుసు చేసేవాళ్ళండి. చేసి మరుసటి రోజు తినేవాళ్ళము. చాలా టేస్ట్ ఉండేదండి. ఇప్పట్లో ఎవరు చేస్తున్నారు అట్లా, పాత రోజుల్లో చాలా బాగుండేవి కదా. అయితే మొత్తం ఈ గిన్నెలో అయితే తీసేసాను. ఇప్పుడు కొంచెం రాళ్ళుప్పు, చూడండి రాళ్ళుప్పు అంటే ఇదే, ఇది రాళ్ళుప్పు వేసేసి కొంచెం పసుపు, చూసారా పసుపు వేసి కొంచెం కారము, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసి ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. దీంట్లోనే కొంచెం ఆయిల్ కూడా పోసుకోండి, చేపలకి మంచిగా పడుతుందన్నమాట ఉప్పు కారము. ఇందులో ఏం ఎక్కువ అవసరం లేదు, పిల్లలు తింటారు కాబట్టి నేనైతే అన్నీ తగ్గించే వేశాను. మొత్తం అయితే కలిపేస్తున్నాను. చాలా ఈజీ అండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ముక్కలకి అంతా పట్టేటట్టు ఇలా కలిపేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ వీడియో నచ్చితే కనుక కామెంట్ చేయండి, నచ్చితే నచ్చిందని లేకపోతే లేదని. సరేనా, మీరు చేసే ఆ ఒక్క కామెంట్, ఆ ఒక్క లైకే నాకు చాలా సపోర్ట్ అవుతుంది. ఆయిల్ పెట్టుకొని ఈ ముక్కల్ని ఇలా ఫ్రై అయితే చేస్తున్నానండి. చూడండి, చూసారా ఇలా ముక్కలన్నీ ఇందులో వేసేసి ఫ్రై అయితే చేస్తున్నాను. ఈలోపు పచ్చిపులుసు కూడా రెడీ చేసేస్తానండి. ఈ ఫ్రై అయిపోతే తినడమే ఇంకా ఆలస్యము. చూడండి, ఫ్రై అవుతూ ఉంటే వాసన వస్తుందండి, ఆ వాసనకే నోరూరిపోతుంది నాకైతే. ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. చూడండి, మొత్తం రెండు పక్కల ఇలా కాల్చుకోండి. ఎక్కువ కలిపితే ముక్కలు చెదిరిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నగా ఇలా ఒకవైపు కాలిన తర్వాతనే ఇంకో వైపు తిప్పుకోండి. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు చేపల ఫ్రై. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, అంతేనండి, ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. పైనుండి కొంచెం కొత్తిమీర చల్లుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ